చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరొక లెసన్తో మీ ముందుకు వచ్చాను. మీరందరు వినటానికి రెడీగా ఉన్నారు కదా పిల్లలు? ఓకే, వెరీ గుడ్ చిల్డ్రన్. ఒకరోజు ఒక ఊరిలో ఒక అంకుల్ ఉన్నాడు పిల్లలు. ఆయన పేరు జాన్. ఈ అంకుల్ దేవుణ్ణి నమ్ముకున్నవాడే కానీ సరిగా చర్చికి వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు పార్టీస్ కానీ లేకపోతే రిలేటివ్స్ ఇంటి కానీ కరెక్ట్గా సండే వర్షిప్ టైంలోనే బయటికి వెళ్తూ ఉండేవాడు పిల్లలు. అయితే ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, అంకుల్ వాళ్ళ ఫ్రెండ్. ఆయన పేరు స్టీవెన్. స్టీవెన్ అంకుల్కి ఏసై అంటే చాలా ఇష్టం, చాలా భక్తి ఉండేవాడు. ఎవ్రీ సండే చర్చికి వెళ్తుండేవాడు దేవుని సన్నిధి నుండి. ఎప్పుడు కూడా యాబ్సెంట్ అవ్వడం కానీ దూరంగా ఉండటం కానీ చేయలేదు పిల్లలు. అయితే ఎప్పుడు తన ఫ్రెండ్ జాన్కి చెప్తుండేవాడు, జాన్ నువ్వు కూడా చర్చికి రావా, మనందరం దేవుణ్ణి ఆరాధన చేద్దాం, ఏసై సన్నిధిలో చర్చిలో చాలా హ్యాపీగా ఉంటుంది, మంచి పాటలు ఉంటాయి, మంచి మెసేజ్ ఉంటుంది, మంచి వర్షిప్ ఉంటుంది, నువ్వు రా జాన్ అని. స్టీవెన్ అంకుల్ తన ఫ్రెండ్ అయిన జాన్ని ఎన్నిసార్లు బతిమిలాడినా వచ్చేవాడు కాదు. అలా కొన్నిసార్లు బతిమిలాడంగా చర్చికి వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. కానీ అస్సలు ప్రేయర్ చేసేవాడు కాదు పిల్లలు. ఎలా ప్రేయర్ చేయాలబ్బా అని ఆలోచన చేస్తుండేవాడు. పిల్లలు మీలో కొంతమందిని కూడా ప్రార్థన చేయనా అంటే నాకు రాదు అని అనేస్తారు కదా. ప్రేయర్ అంటే అమ్మ నాకు భయం మమ్మీ, అక్క నాకు భయం అక్క, నాకు ప్రేయర్ చేయడం రాదక్క, నేను చేయనక్క అని చాలాసార్లు తప్పించుకుని తిరుగుతుంటారు కదా పిల్లలు. మరి జాన్ అంకుల్ కూడా ప్రేయర్ చేయాలంటే ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉండేవాడు పిల్లలు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ స్టీవెన్ అంకుల్ చెప్పాడు, జాన్ ఎప్పుడైనా ప్రేయర్ చేయాలనుకుంటే మనం ఏమి చదవాల్సిన అవసరం లేదు, ప్రేయర్ అంటే ఏదో నేర్చుకొని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ నీవు ఉన్న స్థలంలో ఒక మనిషి నీతో మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ దేవునితో మాట్లాడచ్చు. ఒకవేళ నీకు అలా కూడా చేయడం రాకపోతే నీ ముందు ఒక చైర్ పెట్టుకో, ఎంప్టీ చైర్ పెట్టుకొని దేవుడే నీతో మాట్లాడుతున్నట్టు, నీవు దేవునితో మాట్లాడుతున్నట్టు మాట్లాడు జాన్ అని తన ఫ్రెండ్ అయిన జాన్కి చెప్పాడు. ఎన్నిసార్లు ఈ జాన్ అంకుల్ చర్చికి వెళ్ళినా, పాస్టర్ అంకుల్ ప్రేయర్ గురించి ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడు కూడా అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఈ చెవులో విని ఈ చెవుతో వదిలేసేవాడు. చాలాసార్లు మనం కూడా సండే స్కూల్ లెసన్స్ కానీ, బైబుల్ లెసన్స్ కానీ, ఫ్యామిలీ ప్రేయర్స్లో కానీ, పాస్టర్ అంకుల్ కానీ, సండే స్కూల్ టీచర్స్ కానీ చెప్పే లెసన్స్ వినడానికి, అలాగే ఓకే టీచర్ అని స్కూల్లో చెప్పినట్టుగానే సండే స్కూల్లో చాలాసార్లు మనం ఏం వింటున్నామో అవి గుర్తుండవు కదా పిల్లలు. మనం వింటున్నవన్నీ మర్చిపోతాం, మన హార్ట్లో వాటిని జాగ్రత్త చేసుకోం. జాన్ అంకుల్ కూడా ఎన్నిసార్లు పాస్టర్ అంకుల్ ప్రేయర్ గురించి చెప్పినా అంకుల్ అసలు వినేవాడు కాదు, అస్సలు ప్రేయర్ చేసుకునేవాడు కాదు. కానీ ఒకరోజు ఏమైందో తెలుసా, ఉండి ఉండి అంకుల్ సిక్ అయిపోయాడు పిల్లలు. చాలా బాధాకరమైన రోగం వచ్చింది. అదేంటంటే పెరాలసిస్ పిల్లలు. పెరాలసిస్ అంటే మీకు తెలుసా, అంటే ఈ చేతులు ఉంటాయి కానీ చేతులు పనిచేయవు. ఇప్పుడు అన్నం తినాలంటే ఈ రైట్ హ్యాండ్తో తింటాం కదా, కానీ అంకుల్కి ఈ చెయ్యి ఇలా కదిలించడానికి రాదు, ఈ చెయ్యి ఇలాగే ఉంటుంది. ఎవరైనా వచ్చి ఆ చెయ్యి లేపాలి, ఎవరైనా వచ్చి అంకుల్ని పైకి లేపాలి, అన్నం తినిపించాలి, అంకుల్కి బ్రష్ చేయాలి, హెయిర్ కోమ్ చేయాలి, అన్ని పనులు వేరే వాళ్ళే చేయాలి. అయితే ఇలాంటి పరిస్థితిలో చాలా బాధపడుతున్నాడు. అయ్యో నేను నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్ళేవాడిని, నా బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని, ఈరోజు నేను కదలేని పరిస్థితిలో ఉన్నానని చాలా ఏడుస్తుండేవాడు. అంకుల్కి ఒక పాప ఉంది, ఆ పాప పేరు పింకీ. ఏం పేరు పిల్లలు? ఎస్, వెరీ గుడ్, పింకీ. ఈ పింకీకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం. వాళ్ళ డాడీని చాలా ప్రేమగా చూస్తుండేది, డాడీకి ఏం కావాలన్నా అది పెడుతుండేది. అయితే పిల్లలు కొన్నిసార్లు మన మమ్మీ డాడీ ఏదైనా పని చెప్తే, అబ్బా కాళ్ళు నొప్పి మమ్మీ, అబ్బా కడుపు నొప్పి వస్తుంది, నాకు ఓపిక లేదు అని చాలా సాకులు చెప్పి పనులు తప్పించుకుంటాం కదా. కానీ పింకీ అక్క అలా కాదు పిల్లలు, డాడీ అంటే చాలా ఇష్టం కనుక డాడీ ఏది అడిగినా డాడీ కోసం హెల్ప్ చేస్తుండేది. మరి మనందరం కూడా, మీరందరూ కూడా మమ్మీ డాడీకి అలా హెల్ప్ చేయాలి, ఓకేనా?
అయితే పిల్లలు, ఎట్లయినా సరే మా డాడీ మంచిగా అయిపోవాలని చాలా ఆశతో వాళ్ళ చర్చిలో పాస్టర్ అంకుల్ని పిలుచుకొని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ప్రేయర్ చేయించాలి అని అనుకుంది. అప్పుడు కొత్తగా ఒక పాస్టర్ అంకుల్ ఆ చర్చ్కి అపాయింట్ అయ్యారట. అంకుల్ దగ్గరికి వెళ్ళి పింకీ అక్క అడిగింది, పాస్టర్ అంకుల్ మా ఇంటికి ఒక్కసారి వచ్చి మా డాడీ కోసం ప్రేయర్ చేయండి అంకుల్. మా డాడీకి అస్సలు బాగాలేదు అంకుల్, మా డాడీ చాలా యాక్టివ్గా ఉండేవాడు, బైక్ మీద ఆఫీస్కి వెళ్ళి వస్తుండేవాడు, కానీ పెరాలసిస్ వచ్చి మా డాడీ అస్సలు కదలట్లేదు, మా డాడీ పనులు తను చేసుకోలేకపోతున్నాడు అంకుల్, మా డాడీని అలా చూస్తే చాలా బాధేస్తుంది అంకుల్, మా డాడీ నా పొజిషన్లో నేను చూడలేకపోతున్నాను అంకుల్, ఒక్కసారి రండి అంకుల్ అని చెప్పింది పిల్లలు. అలా చెప్తే సరే అని అంకుల్ ఓకే అమ్మా నేను వస్తానని పింకక్క వాళ్ళ ఇంటికి వచ్చాడు పాస్టర్ అంకుల్. అంకుల్ వచ్చాక లోపలికి తీసుకొని వాళ్ళ డాడీ రూమ్లోకి తీసుకెళ్ళింది అక్క. అక్క రూమ్లోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ డాడీ జాన్ ఆ పాస్టర్ గారిని చూసి రండి రండి అని పిలిచాడు. పిలవగానే పాస్టర్ అంకుల్ అనుకున్నాడు, అబ్బా జాన్ గారు ఎంత బాధలో ఉన్నాడో నన్ను చూడగానే నా పక్కన రెడీగా తన బెడ్ పక్కన ఒక చైర్ వేసి రెడీగా పెట్టాడు. జాన్ గారు నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు, సారీ అండి జాన్ గారు లేట్ అయిపోయింది, నా కోసం ఎదురు చూస్తూ చైర్ వేసి రెడీగా పెట్టారా అని అడిగాడు పిల్లలు. ఎందుకంటే జాన్ అంకుల్ బెడ్ పక్కన ఒక ఎంటీ చైర్ ఉంది, ఆ చైర్ను చూసి పాస్టర్ అంకుల్ తన కోసం వేశాడేమో అని అనుకున్నాడు. అప్పుడు జాన్ అంకుల్ అన్నాడు, మీరెవరండి ఇంతకీ, నేను మీకోసం వేయలేదండి, మీరెవరండి అని అడిగితే నేను పలానా చర్చికి కొత్తగా పాస్టర్గా వచ్చానండి అని తన గురించి పరిచయం చేసుకున్నాడు. వెంటనే పాస్టర్ గారిని పిలుస్తూ మరి జాన్ అంకుల్ అన్నారు, ఒక్కసారి తలుపేస్తారా మీకు ఒక మాట చెప్తాను అని అంటే సరే సరే అని పింకక్క బయటకు వెళ్ళింది. మెల్లగా డోర్ వేసి లోపలికి వచ్చాడు. అప్పుడు జాన్ అంకుల్ పాస్టర్ గారిని పిలిచి అంటున్నాడు, పాస్టర్ గారండి నాకు ఏసయ్యతో మాట్లాడాలని ఎన్నోసార్లు మరి చర్చ్లో వాక్యం చెప్పారు, కానీ ఎప్పుడూ కూడా నేను ఆ మాటను పట్టించుకోలేదు. కానీ ఒకరోజు నా ఫ్రెండ్ స్టీవెన్ నాకు ఒక మాట చెప్పాడు, ఏసయ్యతో మాట్లాడాలంటే పెద్దగా ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నాతో ఎలా మాట్లాడావో ఏసయ్యతో కూడా అలాగే మాట్లాడు, నీకు ఒకవేళ ఎవరు లేరని బాధ అనిపిస్తుందా నీ పక్కన ఒక కుర్చీ వేసుకో, పక్కన కుర్చీ పెట్టుకొని ఏసయ్య కుర్చీలో కూర్చున్నాడని అనుకొని మాట్లాడు జవాన్, ఏసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, ఏసయ్య నీకు తోడుంటాడు, నీకు అన్ని విషయాల్లో బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాడని చెప్పాడు. నేను ఆ మాటలు లెక్క చేయలేదు, కానీ నాకు ఎప్పుడైతే సిక్నెస్ వచ్చిందో నన్ను ఎంతగానో ప్రేమించే నా పాప ఎప్పుడూ నా దగ్గర ఉండదు కదా, నా భార్య కానీ నా పాప కానీ నాకు దగ్గర ఉండదు, కొన్నిసార్లు వాళ్ళకు కూడా నాకు పని చేయడానికి విసుగు అనిపిస్తుంది, అందుకే నా పక్కన ఒక చైర్ వేసుకున్నా, ఏసయ్య ఎప్పుడూ మనకు తోడుంటాడని బైబుల్ చెప్తుంది కదా, అందుకే ఇది జీసస్ కోసం నేను ఈ కుర్చీ వేసాను, నాకు ఎప్పుడు బాధ అనిపించినా ఎప్పుడు బాగాలేకపోయినా ఆ చైర్ వైపు చూస్తూ ఏసయ్య ఆ చైర్లో కూర్చున్నాడని అనుకుంటూ మాట్లాడుతుంటాను పాస్టర్ గారు అని చెప్పాడంట పిల్లలు. అప్పుడు పాస్టర్ గారు చాలా ఆశ్చర్యం అనిపించి, ఓకే కమాన్ గో అహెడ్ అలాగే ప్రార్థన చేయండి, వెరీ గుడ్ మీరు మంచి పని చేస్తున్నారు అని పాస్టర్ గారు అంకుల్ కోసం ప్రేయర్ చేసి వెళ్తున్నప్పుడు, మరి మా పింకీకి చెప్పకండి, నేను ఒకవేళ ఇలా ప్రేయర్ చేస్తున్నానని తెలిస్తే, ఈ చైర్ని ఎందుకు పెట్టుకున్నానని తెలిస్తే నన్ను ఒక పిచ్చివాడు అనుకొని ఆ చైర్ తీసేస్తారేమో అని మా పాప కూడా చెప్పలేదండి, అందుకే డోర్ వేయమని చెప్పాను, నా కోసం ప్రేయర్ చేయండి అని చెప్పి అంకుల్ జాన్ అంకుల్ అన్నాడట. అప్పుడు పాస్టర్ అంకుల్ జాన్ అంకుల్ మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి అంకుల్ మరి వెళ్ళిపోయాడు. 2 రోజులైంది పిల్లలు. 2 రోజులైన తర్వాత పింకీ అక్క పాస్టర్ అంకుల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది పిల్లలు. ఏమైందో అర్థం కావట్లేదు. పాస్టర్ అంకుల్ పింకీ అక్కను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో ఏమైందమ్మా పింకీ, కంగారుగా కనబడుతున్నావు, ఏం జరిగింది అని అంటే పింకీ అక్క ఏడ్చుకుంటూ, అంకుల్ పాస్టర్ అంకుల్ నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం పాస్టర్ అంకుల్, అయ్యో మా డాడీ సడన్గా చనిపోయాడు అంకుల్, అంకుల్ మా డాడీ లేకపోతే నేను ఉండలేను అంకుల్, మా డాడీ ఎలాగున్నా నాకు ఉండాలి అంకుల్, మా డాడీ కావాలి అంకుల్ నాకు అని పెద్దగా పాస్టర్ అంకుల్ని పట్టుకొని ఏడుస్తూ ఉంది పిల్లలు. ఇది చూస్తున్న పాస్టర్ అంకుల్ ఎలా పింకీని ఓదార్చాలో అర్థం కాలేదు. అయ్యో పింకీ 2 రోజులే కదమ్మా నేను మీ ఇంటికి వచ్చింది,
ఇంటికి వచ్చి 2 డేస్ అయింది కదా పింకి, అప్పుడే నాన్న చనిపోయాడా అయ్యో అని ఆ పాపను దగ్గర తీసుకుంటే ఏడుస్తూ పింకక్ ఏమనిందో తెలుసా, పాస్టర్ అంకుల్ మా డాడీ చనిపోయాడు, కానీ మా డాడీ చనిపోయేటప్పుడు ఒక డిఫరెంట్గా చనిపోయాడు పాస్టర్ అంకుల్. అవునా అమ్మా, అంటే ఎలా అని అంటే, చనిపోయేటప్పుడు మా డాడీ ఆ చైర్ని గట్టిగా పట్టుకొని ఆ చైర్లో తలకాయ పెట్టి చచ్చిపోయాడు అంకుల్. అది చూసి మేము అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అంకుల్ అని ఏడుస్తూ ఉంది పిల్లలు. అలా ఏడుస్తున్నప్పుడు పాస్టర్ అంకుల్కి విషయము అర్థమైపోయింది. అప్పుడు పాస్టర్ అంకుల్ ఏడ్చుకుంటూ ఒక మాట అన్నాడు, అమ్మా పింకీ, మీ డాడీ కాదు మనందరం కూడా అలా చనిపోతే ఎంత బాగుండో అన్నాడు. నిజమే పిల్లలు, మరి ఏసయ్య ఒళ్ళో పడుకొని చనిపోయినట్లుగా ఆ అంకుల్ దేవునితో మాట్లాడుతూ దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. పిల్లలు మీకు విషయం తెలుసా, అంకుల్ తనతో ఎవరున్నా లేకున్నా ఒక వ్యక్తి తనతో ఉన్నాడని అంకుల్ ఎప్పుడూ నమ్మాడు. ఆయన ఎవరో కాదు, దేవుడు. నిజమే పిల్లలు, మనం ఎప్పుడూ ఏసయ్యతో మాట్లాడుతూ ఉండాలి. జాన్ అంకుల్తో ఎవరున్నా లేకున్నా ఎప్పుడు ఏసయ్య తనతో ఉన్నాడని నమ్మాడు కదా పిల్లలు. కనుక ఏసయ్య ఎప్పుడు మనతో ఉంటాడు, మనం కూడా జాన్ అంకుల్ లాగా ఏసయ్యతో మాట్లాడే అలవాటు కలిగి ఉందాం. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈరోజు నుంచి చక్కగా ప్రేయర్ చేస్తారు కదా. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్, బాయ్.